సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద తెరాస మండల అధ్యక్షులు పాకల మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈరోజు బెజ్జంకి మండల కేంద్రంలో చాలా కేసీఆర్ గారు అధ్యక్షులు నిరుద్యోగులకు 80039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భంలో వారి కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు రాష్ట్ర మంత్రి వంశీ హరీష్రావు గారికి మరియు మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ రసమయ బాలకృష్ణ గారికి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు విద్యార్థి లోకం మరియు నిరుద్యోగ లోకం ఆధ్వర్యంలో ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ ఒక నెల రోజులు ఉంది మనకు ఇవాళ ఉగాది పండుగ. ఆ ఉగాది పండుగను ఈ కేసీఆర్ గారు నిరుద్యోగుల పాలిట ఒక నెల ముందే తీసుకొచ్చాడు. శుభకృతనామ సంవత్సరం అవుతుంది, అది నిరుద్యోగుల పాట శుభం కలగాలని సందర్భంగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు హరీష్రావు గారికి రసమయ బాలకృష్ణ గారికి సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, శివాజీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడంతో తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టగలిగామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 26,396 వ్యక్తులు లబ్ధి పొందారు అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానంగా బీసీ సంక్షేమం ద్వారా ఇప్పటి వరకు 487,346 వ్యక్తులు, గిరిజన సంక్షేమం ద్వారా 121,639 మంది కుటుంబాలకు, మైనార్టీ సంక్షేమం ద్వారా 210,676 కుటుంబాలకు గాను, ఎస్సీ శాఖ ద్వారా 206,735, ఈ నాలుగు శాఖల ద్వారా సుమారు ఇప్పటి వరకు 1,26,396 కుటుంబాలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపేణ లబ్ధి పొందారు. సి ప్రశ్నకు సమాధానంగా దీనికి సంబంధించిన మొత్తం వ్యయం ఇప్పటివరకు 8,673.67 కోట్ల నిధుల మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అందులో బీసీ శాఖ మీకు ఆ టేబుల్లో ఉన్న అధ్యక్ష, బీసీ శాఖ ద్వారా 4,355 కోట్లు, గిరిజన ద్వారా 975 కోట్లు, మైనార్టీ ద్వారా 1,682 కోట్లు, ఎస్సీ ద్వారా 1,660, ఈ మొత్తాన్ని కానీ 8,673 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి రూపేణా ఖర్చు చేసిన అధ్యక్ష. చివరిగా మరి బాల్య వివాహాలు దీనివలన అరికట్టగలిగామా అని సభ్యుల ప్రశ్నకు సమానంగా అధ్యక్ష, గత 3 సంవత్సరాలకోసారి 5 సంవత్సరాలకోసారి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్హెచ్ఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వాళ్ళు చేస్తారు అధ్యక్ష. ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 అంటే 2015-16 సర్వే చేసినప్పుడు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యన వయసు వాళ్ళను వాళ్ళు సర్వే చేసింది అధ్యక్ష. అంటే 18 సంవత్సరాల ముందు మీరు ఎంతమంది పెళ్లి చేసుకున్నారంటే అప్పుడు అది 26.2% ఉండే అధ్యక్ష. కానీ ఎప్పుడైతే కళ్యాణ లక్ష్మి కానీ ఈ యొక్క షాదీ ముబారక్ వలన 18 సంవత్సరాల పైబడ్డవారి తర్వాతనే వాళ్ళు పెళ్లి చేసుకోవడం వలన అది ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 అంటే కొత్త రీసెంట్లీగా 20,000 సర్వే చేస్తే అది కాస్త 23.5% తగ్గింది. అంటే సుమారు 2.7% ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకుంటే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు కాబట్టి, సో అందుకే 18 సంవత్సరాలు పైబడి వారు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ 2.7% తగ్గింది కాబట్టి బాల్య వివాహాలను అరికట్టగలంది ప్రభుత్వం అధ్యక్ష. ఇది తమరి ద్వారా సభ్యులకు తెలియజేయడం జరిగింది. గౌరవ సభ్యురాలు అజ్మీరా రేఖ గారు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ప్రభుత్వ భూముల నగదీకరణ కోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేటీకరిస్తున్న, మూతబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని బీజేపీ సర్కార్ తీసుకొస్తుంది. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
బడుల్లో నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నూతన విద్యా విధానంలో టీచర్లకు, పిల్లలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటీకరిస్తున్న, మూతబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలకు చెందిన భవనాలు, మిగులు భూముల నిర్వహణ, అమ్మకానికి ఈ కొత్త కంపెనీని బీజేపీ సర్కార్ తీసుకొస్తుంది. ప్రైవేటీకరణ, ఆస్తుల నగదీకరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద 37,000 కోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో, హైదరాబాద్ నగరం పెరుగుతున్న మరి వేగం, విస్తరిస్తున్న వేగం, హైదరాబాద్లో పట్టణీకరణ జరుగుతున్న వేగం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో అదే రకంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని కూడా దృష్టిలో పెట్టుకునే హైదరాబాద్ భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు మనకి ఒక విశ్వనగరానికి సరిపడా హంగులు ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రూపొందించి మరి వారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. అధ్యక్ష, ఇప్పటికే ఇప్పుడు నేను విజ్ఞప్తి చేసినట్టు చాలా నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశాము. 5,555 కోట్ల పైచిలకు డబ్బులు ఇప్పటికే ఖర్చు పెట్టి వాటిని డెలివరీ కూడా చేశాము. అధ్యక్ష, మొత్తం 47 పనుల్లో ఇప్పటికే మరి వివిధ దశల్లో కొన్ని పూర్తి చేశాము, కొన్ని పూర్తి అవుతాయి. అధ్యక్ష, మిత్రులు, మోజం ఖాన్ గారు ఏదైతే చెప్పారో, బహదూర్పురా ఫ్లైఓవర్ అగ్లే మహీనే ఉస్కాభి ఇనాగరేషన్ హో జాయేగా, బహదూర్పురే కా కభీ కామ్ ముకమ్మిల్ కర్ దేంగే ఔర్ అగ్లే మహీనే ఇనాగరేట్ కరేంగే, ఆప్కో భీ సాత్ లేకే చలేంగే ఔర్ ఆప్కో భీ ముత్మైన్ కరేంగే, ఆప్ బేఫికర్ రహియే. ఓవైసీ జంక్షన్ కా భీ ఫ్లైఓవర్ హమ్నే పూరా కియా ఔర్ బాకీ అభీ మలక్పేట్ సే జో IAS సదన్ తక్ హై ఉస్కా భీ అభీ కామ్ చాలూ హో గయా. तो एक के बाद एक मैं बोलता हूँ आपको, फेज टू में ले रहे हैं वो भी बोलता हूँ आपको, मैं फलकनुमा का भी बोलता हूँ आपको, मंडलगुड़े का भी बोलता हूँ. अभी काकुंडा अध्यक्ष, ओवराल गा रेंडु स्ट्रैटेजीस अध्यक्ष, ओकटी पेरुगुतुन्न रद्दीनि अरिकट्टाली अंटे अंडरपास्लु, फ्लाईओवर्लु वाटितो पाटु इंका ग्रेड सेपरेटर्लु इवन्नी टेक अप चेयडंतो पाटुगा मरोक वैपु अर्बन ट्रांस्पोर्टेशन नि कूडा बागा बलोपेतं चेयालन्न उद्देशंतो प्रभुत्वं बहुमुखमैन व्यूहंतो मुंदुकु पोता उंदि. अध्यक्ष, रोड्लु विस्तरिस्तुन्नामु, కొత్తగా ఫ్లైఓవర్స్ ఇస్తున్నాము, అండర్ పాస్లు కడుతున్నాము. నేను తప్పకుండా ఈ శాసనసభలో నిలబడి చాలా సాధికారంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, భారతదేశంలోని ఏ ఇతర నగరాల్లో జరగనంత వేగంగా మౌలిక వసతుల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. అధ్యక్ష, ఇది ఎవరూ కాదలని సత్యం. ఎందుకంటే నేను ప్రతిరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఎంతోమంది విజిటర్స్ని కలుస్తూ ఉంటాను. అధ్యక్ష, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళని కలుస్తూ ఉంటాను. వాళ్ళందరూ దేశంలోని ఇతర నగరాలు కూడా తిరుగుతూ ఉంటారు. అధ్యక్ష, బాంబే పోతారు, ఢిల్లీ పోతారు, చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, ఇక్కడికి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే, మీ దగ్గర ఉన్నంత బాగా రోడ్లు కానీ, బ్రిడ్జెస్ కానీ ఇంకోటి ఎక్కడా కూడా భారతదేశంలో ఏ నగరంలో లేవు అనే మాట వారు కూడా చెప్తూ ఉంటారు. అధ్యక్ష, మా మిత్రులకు కూడా తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దేర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ డూయింగ్ మోర్ సార్, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. రెండవ దశలో నేను ఫస్ట్ ఫేజ్ వర్క్స్ అన్ని కూడా నేను చెప్పాను. అధ్యక్ష, రెండవ దశలో సెకండ్ ఫేజ్లో ఏం తీసుకుంటున్నారు అని వివేకానంద్ గారు అడిగారు. అధ్యక్ష, రెండవ దశలో ఎస్ఆర్డీపీ ఫేజ్ టూ కింద మొత్తం 3,115 కోట్ల రూపాయలతో ఒక 12 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, అందులో ఎల్బీ నగర్ జోన్లో ఉప్పల్ ప్రాంతంలో ఉప్పల్ జంక్షన్ దగ్గర ఒక 450 కోట్ల రూపాయలతో ఒక ఫ్లైఓవర్ తీసుకుంటా ఉన్నాం. ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ దానం నాగేందర్ గారు అడిగారు, 45 రోడ్ నెంబర్ 45 దగ్గర. సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఎట్ జూబ్లీల్ చెక్ పోస్ట్, ఈ రెండు కలిపి ఒక 100 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్వాన్ నియోజకవర్గం, ఖైరతాబాద్ జోన్ కార్వాన్ కాన్స్టిట్యున్సీలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాస్ ఇట్ రేతిబౌలి అండ్ నానల్ నగర్ జంక్షన్ 175 కోట్లతో కార్వాన్లో తీసుకుంటా ఉన్నాం. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో వివేకానంద గారు సోదరుడు అడిగారు, అక్కడ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ అక్రాస్ ఫాక్స్ సాగర్ సర్ప్లస్ నాలా ఆన్ పైప్ లైన్ రోడ్, ఒక 45 కోట్ల రూపాయలతో దాన్ని టేకప్ చేస్తూ ఉన్నాం. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మిత్రులు గాంధీగారు అడిగారు, ఖాజాగూడ ప్రాంతంలో ఇప్పటికే అక్కడ చాలా చక్కగా రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేశాం. అధ్యక్ష, ఒక టన్నల్ ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం, దానికి ఒక 1,080 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాం, దాన్ని కూడా టేకప్ చేస్తాం. అధ్యక్ష, దాంతోపాటు చార్మినార్ జోన్లో 4 వర్క్స్ తీసుకుంటా ఉన్నాం. అధ్యక్ష, ఒకటి చాంద్రాయన్ గుట్టలో బండ్లగూడ జంక్షన్ దగ్గర ఒక ఫ్లైఓవర్ 70 కోట్ల రూపాయలతో, మరొక ఫ్లైఓవర్ ఉమర్ హోటల్ జంక్షన్ దగ్గర మరొక 70 కోట్ల రూపాయలతో చాంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీ. ఆ తర్వాత రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో ఫలక్నుమా నుంచి బద్వేల్ పోయే ఆరోబీ, ఫలక్నుమా టు బద్వేల్ జానే వాళ్ళు ఆరోబీయే,
उसको भी हम लोग 150 करोड़ के साथ वो भी टेकअप कर रहे हैं। साथ ही साथ सिकंदराबाद मा डिप्टी स्पीकर गार कांस्टिट्यूएंसी अध्यक्ष माणिकेश्वरी नगर लो ओका 20 कोट्ल रूपायल तो ओका आरयूबी मोनने तुकाराम गेट आरयूबी प्रारंभिंचुकुन्नाम मरोक आरयूबी कूडा माणिकेश्वर नगर दग्गर टेकअप चेयबोता उन्नाम मरोकटि कूडा डिप्टी स्पीकर गारी कांस्टिट्यूएंसी लोने सिकंदराबाद लो चिल्कलगूडा दग्गर कूडा इंकोक आरयूबी मरोक 30 कोट्ल तो दान्नि कूडा टेकअप चेस्ता उन्नाम अध्यक्ष। दींतो पाटु चार्मिनार जोन लो राजेंद्र नगर नियोजकवर्गम लो आरामगढ़ जंक्षन दग्गर मरोक रेंडु आरयूबीलु 90 कोट्ल रूपायलतो मोत्तं चूसिनट्टयिते 3115 कोट्ल रूपायलतो हैदराबाद लोनी अन्नी जोन्लु कूडा कलिपि चक्कगा ई रेंडव दशनु कूडा टेकअप चेस्ता उन्नाम अध्यक्ष। मित्रुलु వివేకానంద్ గారు అడిగారు అధ్యక్ష మియాపూర్ నుంచి బౌద్ధుర్ పల్లి వరకు కూడా ఏదైతే హెచ్ఎండిఏ ఆర్ఎన్బి వాళ్ళు చేస్తున్నారో దాన్ని హెచ్ఎండిఏకి అప్పచెప్పాలన్నారు। తప్పకుండా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ విషయాన్ని చర్చించి పరిశీలిస్తాం అధ్యక్ష। అదేవిధంగా వారు బౌద్ధుర్పల్లి జంక్షన్ ఫ్లైఓవర్ అడిగారు దాన్ని కూడా స్టడీ చేపిస్తాం అధ్యక్ష సాధ్యాసాధ్యాలు పరిశీలించి అక్కడ అవకాశం ఉంటే తప్పకుండా తీసుకుంటాం అధ్యక్ష। ఐడిపిఎల్ జంక్షన్ నుంచి నర్సాపూర్ రోడ్ వరకు కూడా అడిగారు దానికి కూడా ట్రాఫిక్ స్టడీస్ చేపిస్తాం అధ్యక్ష। గాంధీ గారు మిత్రులు జెఎన్టీయు నుంచి ప్రగతి నగర్ సంబంధించి అడిగారు అధ్యక్ష అది ఇప్పటికే పని ప్రారంభమైంది కాకపోతే అది ఎస్ఆర్డీపీ డివిజన్ కాకుండా హెచ్ఆర్డీసీఎల్ అని మరొక సంస్థ ఉంది అధ్యక్ష హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వారు చేస్తా ఉన్నారు దాన్ని తప్పకుండా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష। జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి లింగంపల్లి పోయే రోడ్ అన్నారు అది ఇప్పటికే 75% పూర్తయింది దీన్ని హెచ్ఆర్డీసీఎల్ టేకప్ చేసింది అధ్యక్ష దాన్ని కూడా పూర్తి చేసి శేర్లింగంపల్లి ప్రజలకు అందజేస్తాం। దాన నాగేందర్ గారు పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ అడిగారు అధ్యక్ష వారు అడిగిన రెండు ఫ్లైఓవర్లేమో మంజూరు చేస్తున్నాము సెకండ్ ఫేజ్లో అది కాకుండా పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ రోడ్ వరకు ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఆర్డీపీ అంటారు అధ్యక్ష దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లింక్ రోడ్ మీరు చెప్పినట్టు తప్పకుండా తీసుకుంటాం। తోలి చౌకి ఫ్లైఓవర్ గురించి కూడా వారు చెప్పారు దానిలో కొంత నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పారు దాన్ని సవరిస్తాము వీల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ వీల్ సెండ్ అవర్ ఇంజనీర్స్ టీమ్ టు స్టడీ ఇట్ ప్రాపర్లీ అండ్ గెట్ ఇట్ రెక్టిఫైడ్ సార్। मोजम खान साहब आप जो बोले बहादुरपुरा फ्लाईओवर वो अभी आप जैसा बता रहे थे ठीक आप बताया आपने थोड़ा वक्त लगा पर अप्रैल में इनॉग्रेट कर देंगे जरूर कंप्लीट कर देंगे। साथ ही साथ आपने ये भी पूछा कि इसका लोन कौन पे कर रहा है और किसने लिया हमने एक रुपी टर्म लोन लिया इसके लिए हमारे जीएचएमसी को और गवर्नमेंट ऑफ तेलंगाना ने उसको गारंटी दिया तो कुल मिला के हमने स्टेट बैंक ऑफ इंडिया से एक लोन लिया और उसका एनुअल डेट जो है कुल मिला के 310 करोड़ पे आ रहा है। मैं एक बात बताना चाहता हूं आपको लोन जब कोई भी गवर्नमेंट लेती है या कोई भी इंस्टीट्यूशन लेती है वो कहां पे खर्च हो रहा है वो देखना है। लोन लेते हैं हर कोई लेता है बिजनेस एक्सपेंशन के लिए लोन लेते हैं जैसा अगर कोई अच्छा कैपिटल वर्क बन रहा है कोई फ्लाईओवर बन रहा है कोई एसटीपी बन रही है उसके उसमें लोन लेने में कोई दिक्कत नहीं होती है क्योंकि जितना पैसा हम उठाते हैं जितना खर्च करते हैं उससे ज्यादा पैसा बनाने का मौका भी गवर्नमेंट को और जीएचएमसी को मिलता है। तो मेरी गुजारिश आपसे है हमारे कांग्रेस के जो दोस्त हमारे यहाँ पे हैं बार बार यही शिकायत करते हैं कि हम लोग लोन पे लोन लिए जा रहे हैं। तेलुगु में एक कहावत है मैं उर्दू में तो बोल नहीं सकता इसलिए तेलुगु में बोल रहा हूँ अप्पू जैसी पप्पू कूड़ दिनोद्दन जप्तर अंटे अप्पू जैसी संक्षेमान को पप्पू बिल्लालु वंचिनट्टु पंचते तप्पु गानी अप्पू जैसी प्रोडक्टिव सेक्टर लो पेड़ते ओक्कोक्क रूपाय की मल्ली रेंडु रूपायलु संपादिंचे अवकाशं वस्तुंदि अध्यक्ष। काबट्टी दिस इज मोर अबाउट लिवरेजिंग इकॉनमी दिस इज अबाउट क्रिएटिंग असेट्स फॉर द फ्यूचर ऑफ अवर चिल्ड्रन फ्यूचर जनरेशन। तो मेरी गुजारिश आपसे है हर एक रुपया जो खर्च हो रहा है इसका 2 रुपया मुनाफा फिर गवर्नमेंट को और जीएचएमसी को होएगा आप बेफिक्र रहिए और इस बारे में आपको चिंता करने की कोई जरूरत नहीं। दूसरी बात आरओबी फलकनुमा आपने बताया सितंबर तक इसको भी कंप्लीट करेंगे फलकनुमा का जो आरओबी आपने पूछा। మూసీ నది అభివృద్ధి సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూడు సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటిది అధ్యక్ష దేర్ ఆర్ 3 or 4 కంపోనెంట్స్ బలలా సార్. ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు. అధ్యక్ష హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది అందులో మేజర్ నాలా సార్ 54. ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జీహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా అందులోంచి 94% సివరేజ్ 94% సివరేజ్
ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ. అంటే ఒక రకంగా మనకు అదృష్టం, ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలా సన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన. దురదృష్టం ఏమంటే మొత్తానికి మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది. ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి, మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం. ఓ హమ్లో క్యా కరే, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ భీ ఏక్ జగా నహీ బనా రే హమ్లో, అలగ్ అలగ్ జగా 36 సే జ్యాదా జగా హమ్లో డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీస్ బనా రే, జిస్కే జరియే క్యా హోగా ఆప్కా నా సిర్ఫ్ నాగోల్ మే, నా సిర్ఫ్ అంబర్పేట్ మే ఆప్కా ఎస్టీపీ బనేగా, బల్కి కయీ జగా బన్కే వాకే తాలాబ్ జో హే వో భీ సాఫ్ రహేంగే, నాలా భీ సాఫ్ రహేంగే, ఔర్ జో పానీ బహేగీ మూసీ మే వో భీ సాఫ్ పానీ ఆకే బహేగీ. యే హమారా एजेंडा है, हमारा इरादा यह है, मंशा यह है कि एसटीपी का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग. काम शुरू भी हो गया कई जगह, फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं. मैं आपसे वादा करता हूं, हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है. इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था, वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे. इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे. ये फर्स्ट कंपोनेंट है. इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है, इससे पहले अब बताने बहुत सारे सरकार थी 65 साल में एवरू कूडा अध्यक्ष गत 65 ఏళ్లలో मूसी की वरदल వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి టెక్నాలజీని కూడా వినియోగించి డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తానికి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाला साहब ये भी किया कि कितने इंक्रोचमेंट हैं, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है, आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं है, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पर है. इंक्रोचमेंट चूस्ते दगर 10,000 स्ट्रक्चर सुनाए अध्यक्ष. सिवरेज इंदाक ने చెప్పినట్టు 100% ट्रीटमेंट చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఎంఎఫ్ఎల్ కూడా మేము చూసుకున్నాం. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ చూస్తే 1.5 లక్షల క్యూసెక్కులు మరి మాక్సిమం ఫ్లడ్ లెవెల్లో మూసీలో ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. ఎక్కడ ఛాలెంజ్ భీ హే ఔర్ ఓ ఏ హే సర్ కి అగర్ ఆప్ ఎండ్ టు ఎండ్ దేఖేంగే, ఓఆర్ఆర్ కే వెస్ట్ సే లేకే ఈస్ట్ తక్ దేఖేంగే, పూరా 55 కిలోమీటర్, 55 కిలోమీటర్ల అధ్యక్ష. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్. ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష. అంటే కిలోమీటర్ గ్రేడియంట్, కిలోమీటర్కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష. దానివల్ల ఏం జరుగుతుందంటే నది ఎప్పుడూ అక్కడ నిలిచి ఉండే, నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు. నీళ్ళు వచ్చినాయంటే కిందికి పోవాల్సిందే, గ్రేడియంట్ అంత స్టీప్గా ఉంది. కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్లో ఒక ముఖ్యమైన కంపోనెంట్ కూడా ఏమంటే అధ్యక్ష, అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం. దాన్ని ఆల్రెడీ పని మొదలు పెట్టాం, దాదాపు 4,000 కోట్ల రూపాయలు, 3,866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి, డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం. రెండవది ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో, నీళ్లు నిల్వ ఉంచాలి, శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం కూడా స్టడీ చేశాము, 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష. నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం, 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. 14 బ్రిడ్జులు కట్టబోతా ఉన్నాం. ఆప్కా ముసరం బాగ్ కా బ్రిడ్జ్ భీ ఉస్మే హే, ఏక ఐకానిక్ బ్రిడ్జ్ జిస్కా జిక్ర అక్బర్ ఓవైసీ జీనే కియా తా, అసద్ భాయ్ నే భీ కియా తా, వో భీ ఉస్మే షామిల్ హే. కుల్ మిలా కే 14 బ్రిడ్జెస్ HRDCL ఔర్ ఆప్కా హమారా HMDA ఔర్ GHMC సబ్ లోగ్ మిల్ కే బనాయేంగే 14 బ్రిడ్జ్. హమారీ ఏక్ టీమ్ జా రహీ హే, బాహర్ భీ జా రహీ హే. మైనే ఉన్కో కహా కి ఆప్ పారిస్ జాఓ, యూరోప్ జాఓ, కహీ జగా జాకే
हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे। अगर आप भी जाना चाहते हैं एमएलए साहब भी जाइए जरूर, क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए। हम सभी का नाम, मतलब ये गवर्नमेंट का नाम, आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे। तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने आइकॉनिक ब्रिज रहे और एक एक अपना अपना एक अपना अलग उसका एक स्टाइल रहे, अलग एक अच्छा माहौल बने, ये हमारा मंशा है। तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया। साथ ही साथ एसटीपीज भी बन रहे हैं और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया। बट उसमें मसला ये है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है, कि ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ एट ग्रेड वाला जो ब्रिज है उसका खुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़। साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला उसके लिए 2,354 करोड़। और साथ ही साथ लैंड एक्विजिशन, क्योंकि बहुत सारे इंक्रोचमेंट हैं उसके लिए 2,380 करोड़ तक उसके लिए हो रहा है। कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973, ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है। और मैं अगर आपसे कंपैरिजन के हिसाब से अगर बोलूं, एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है इसके लिए 8,900 करोड़ और करीब करीब 9,000 करोड़ लगेंगे। अगर तुलना करेंगे, कंपैरिजन करेंगे, तो हमारा जो ORR है आउटर रिंग रोड 160 किलोमीटर वाला, खुल मिला के उसको लगा मोत्तम कट्टान की ORR कट्टान की अध्यक्ष 7,440 करोड़। तो उससे ऑलमोस्ट ज्यादा खर्च, 160 किलोमीटर वाला जो ORR के लिए 7,400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करें, उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है। नहीं नहीं, ये 55 किलोमीटर का होता, 55 होता, हाँ 55, पर वो अलग है ना, बस वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेस वे है, 12 लेन एक्सप्रेस वे है, सर्विस रोड भी आप लेंगे। तो मेरी गुजारिश आपसे यही है, ORR तो टोल रोड है, वहां टोल पे करके जाना पड़ता। अब इस पर टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ। तो इसलिए हम लोग कर रहे हैं, कोशिश कर रहे हैं, प्लानिंग कर रहे हैं फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए, क्योंकि जैसा मैंने कहा 3 कंपोनेंट है, एक एसटीपीस, एक रोड बनाने का है और सबसे अहम बात अध्यक्ष इपड़ वार चेपर, वर्षा पड़पू क्लाउड बर्स्ट तुफा गंडिपेट निंडी उपोंगिते किंदिकी मन मूसीलोक नीलु वेळ्तुन्नाम, आ नीलु किंदिकी वस्तुन्नायि, पैन मूसा ईसा नदी कूडा वच्चि गंडिपेट हिमायत सागर नुंचि किंदिकी वस्तायि। अध्यक्ष ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, అధ్యక్ష మాకు ఏం ఆదేశం ఇచ్చినారంటే, అల్టిమేట్ గా ఈరోజు కొండ పోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష, గండిపేట చూస్తే 535-540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష, అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది, మన కొండ పోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1,250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఆ రకంగా అంటే కొండ పోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కళ, మా స్వప్నం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా 4 వైపులా పూతలు పూసి 2 గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు మాకు. ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు పూరా కుల్ మిలాకే అగర్ మూసీకెళ్ళి కిత్నా ఖర్చు హోగా మే ఆప్కో బతానే కోశిష్ కరుంగా. ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వే ఔర్ సాథ్ హీ సాథ్ జో భీ రోడ్ అభీ మేనే కహా ఉస్కే లియే 9,000 కరోడ్ ఖర్చా హోగా. సాథ్ హీ సాథ్ ఆప్కా గోదావరి కా జో మేనే బోలా అభీ కొండా పోచమ్మా సాగర్ సే గండిపేట్ చెరువు తక్ లానే కే లియే 1,250 కరోడ్ ఖర్చ హోయేంగా. ఎస్టీపీస్ కే లియే 3,866 కరోడ్స్, రివర్ రిజ్యువనేషన్ ఔర్ బ్యూటిఫికేషన్ కే లియే 2,000 కరోడ్, ఔర్ సాథ్ హీ సాథ్ జో బ్రిజెస్ హే 545 కరోడ్. కుల్ మిలాకే 16,634 కరోడ్. ఇస్మే హమారే భాయి యాద్ దిలా రహే హై యహాన్ సే, ఔర్ చెక్ డ్యామ్ భీ హమ్నే ఇంక్లూడ్ నహీ కియా, ఉస్కే లియే శాయద్ ఔర్ 200-300 కరోడ్ ఖర్చ్ హోంగా. తో కుల్ మిలాకే మే క్యా బోల్ రహా హూం, ఇస్మే ఏక్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ కా కామ్ నహీ హై, ఇస్మే ఇరిగేషన్ భీ షామిల్ రహేగా, ఇస్మే మెట్రో వాటర్ సప్లై భీ షామిల్ రహేగా, ఇస్మే సాథ్ హీ సాథ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కా భీ ఉన్కా భీ భాగీదారీ రహేగీ. तो हमारा प्रोजेक्ट जो है, मूसी का प्रोजेक्ट जो है, एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें. इसके लिए पैसे की इंतजाम करना
हमारी जिम्मेदारी है, हमारी फर्ज है, मैं जानता हूं। इसके लिए हमने डिजाइन कॉम्पिटिशन भी बुलाया कि कैसे किया जाए। नौ इंटरनेट కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశాన్ని తెలంగాణ సాధుతుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం ఆర్పిఐ లెక్కలే చాటుతున్నాయని అన్నారు. బడ్జెట్లో నేను స్పీచ్లో కూడా చెప్పిన అధ్యక్ష రాష్ట్రాలకు 41%, ఇది ఇన్ఫాక్ట్ ఇది గ్రాంట్ కాదు అధ్యక్ష, మన రాష్ట్రం నుంచి కేంద్రానికి కట్టిన డబ్బుల్లో మనకు న్యాయబద్ధంగా వచ్చే వాటా 41% డెవల్యూషన్. ఈ 41% డెవల్యూషన్ ను రాష్ట్రంలోని అన్ని రాష్ట్రాలకు పంచుతారు అధ్యక్ష. ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు డబ్బులు పంచవలసి వస్తుందని దాన్ని సెస్ రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. సెస్ రూపంలో, సర్చార్జ్ రూపంలో వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అధ్యక్ష, మొన్న పెట్టిన బడ్జెట్లో 27,58,000 కోట్ల బడ్జెట్ పెట్టే అధ్యక్ష, అందులో 5,35,000 కోట్లు సర్చార్జ్ రూపంలో, సెస్ రూపంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని తన ఖాతాలో జమ చేసుకుంటుంది. అంటే అధ్యక్ష, ఇక్కడ ఏమవుతుంది, డివిజబుల్ పూల్ నుంచి ఇది బయటకు పోతుంది. ఈ సెస్ రూపంలో, సర్చార్జ్ రూపంలో వచ్చిన డబ్బు డివిజబుల్ పూల్ బయట ఉంటుంది. తద్వారా నిజంగా మనకు రావాల్సిన 41% వాటా బదులు ఈ రోజు కేవలం 29.6% మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నారు. ఇక మళ్ళా మాట్లాడతారు వీళ్ళు కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడతారు. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం? నిజంగా మీరు బడ్జెట్ను పంచండి. మీరు చేసేది తప్పు అని మేం కాదు, మీరు అపాయింట్ చేసిన 15th ఫైనాన్స్ కమిషన్ మొట్టికాయలు వేసినా మీకు ఇప్పటికీ కూడా జ్ఞానోదయం అయితలేదు. ఫైనాన్స్ కమిషన్ గట్టిగా మొట్టికాయలు వేసి చెప్పింది, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్, ఇది తప్పు, ఇది రాష్ట్రాలకు అన్యాయం చేయడము, రాష్ట్రాలకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన డబ్బును దొడ్డి దారిన సెస్ల రూపంలో, సర్చార్జుల రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునే విధానం సరి అయినది కాదు అని చెప్పినా ఇవాళ వాళ్ళలో మార్పు రాలే అధ్యక్ష. ఎంత డబ్బు అధ్యక్ష? 5,35,000 కోట్లు అధ్యక్ష. ఒక్క పెట్రోల్ మీద, పెట్రోల్ డీజిల్ మీద సర్చార్జ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తా ఉంది అధ్యక్ష. సర్చార్జ్ సెస్ రూపంలో 3,03,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం సమకూర్చుకుంటుంది అధ్యక్ష. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు సుమన్ గారు చెప్పిండ్రు, నేను మళ్ళా లెక్కల్లోకి పోను. మెడికల్ కాలేజీలు, IIIT IIMలు ఎన్ని పెట్టినా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలే అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. బడ్జెట్లో కూడా చెప్పిన నేను, 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేసినవి కూడా మన రాష్ట్రానికి ఇవ్వడం లేదు. దేశ చరిత్రలో ఎప్పుడైనా ఏ ఫైనాన్స్ కమిషన్ అయినా రికమెండ్ చేస్తే ఇన్ టోటో దాన్ని అగ్రి చేసినాయి గత ప్రభుత్వాలు, యథావిధిగా ఆ రికమెండేషన్స్ను అమలు చేసినాయి గత ప్రభుత్వాలు. కానీ ఇలా తెలంగాణకు డబ్బులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం రికమెండ్ చేస్తే దాన్ని అమలు చేయకుండా తెలంగాణకు మొండి చేయి చూపినటువంటి ప్రభుత్వం, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం. వీళ్ళ గొప్పతనం కనీసం పండిన పంటలు కూడా కొనము అని చేతులెత్తేసినటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యోగాల గురించి మాట్లాడతారు వీళ్ళు, అసలు ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి ఉందా అధ్యక్ష? ఈ దేశంలో 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 15,62,962 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అధ్యక్ష ఆర్మీ, సిఆర్పీఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో 2,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క రైల్వే డిపార్ట్మెంట్ లో 3,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య ప్రదాత అశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం గర్భగుడిలో కొలువు తీరిన ఆ స్వామి వారిమూల విరాట్ను ఉదయించే లేలేత సూర్యకిరణాలు ఏకతాటిగా 6 నిమిషాల పాటు స్పృశించాయి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి స్థానచలనం చెందిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడిచే 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు ఆ దేవాలయం నిర్మాణంలో తీసుకున్న మెలకువల రూపకల్పనే ఈ అద్భుతం ఆవిష్కృతానికి నిదర్శనమని చెప్పక తప్పదు.
ఏడాదికి రెండు పర్యాయాలు మార్చి 9 10 తేదీల్లోనూ అక్టోబర్ నెల 2 3 తేదీల్లోనూ ఈ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను స్పృశించడం పరిపాటి మార్చి నెలలో సూర్యుడి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి అక్టోబర్ నెలలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి స్థానచలనం చెందే ఈ రెండు రోజుల్లో ఉదయించే సూర్యకిరణాల ఆలయ ప్రాంగణంలో ఉన్న గాలి గోపురం అని వెట్టి మండపం ఆలయ ముఖద్వారం అంగట్లో ఉన్న ధ్వజస్తంభాన్ని దాటుకొని గర్భగుడిలో శలిగారం శిలతో చేసిన స్వామివారి పాదాలను శిరస్సు వంచి కిరణాలు తాకుతాయి. ఈరోజు ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తమకు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించుకునే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కిరణ స్పర్శను కనులారా చూసిన భక్తుల కంటికి సంబంధించిన రుగ్మతలు తొలగిపోవటంతో పాటు కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు చెబుతూ ఉంటారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసి కులవృత్తుల మీద ఆధారపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డైరీతో పాటు ఏదైతే కరీంనగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ముల్కనూరు కానివ్వండి, అప్పుడున్నటువంటి పరిస్థితులు లాస్ట్కు వస్తే మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు అధ్యక్ష దీన్ని వైండప్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండమాట వాస్తవం అధ్యక్ష. ఇక చాలామంది చాలా మాట్లాడారు బయట, కానీ పరిస్థితులేమో ఒకప్పుడు కరెంటు లేక నీళ్లు లేక విలవిలలాడుతున్నటువంటి రైతాంగం పాడి మీద డిపెండ్ అయ్యి, అంటే ఓవైపున పంట పాడి పంట అనేది చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అయితే ఇప్పటికే చాలా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి పెద్ద మనసు ఉండడం మూలాననే ఈరోజు విజయ డైరీ కానీ కోఆపరేటివ్ డైరీస్ ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళడానికి ఇంకా ముందుకెళ్ళాలంటే ఏమేం చేయాలనేటువంటి ఆలోచన కూడా పెద్దలందరూ చెప్పారు అధ్యక్ష. అయితే ఇప్పటికే మన యొక్క విజయ డైరీ టర్న్ ఓవర్ అధ్యక్ష 750 కోట్లకు చేరింది అధ్యక్ష. దీంతోపాటు ఇన్సెంటివ్ ఏదైతే 4 రూపాయల ఇన్సెంటివ్ ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు ఆ రోజు విజయ డైరీకి ఇచ్చినప్పుడు ఈ కోఆపరేటివ్ డైరీస్ కూడా మనయే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చెప్పినప్పుడు ఆ రోజు వారు అంగీకరించడమే కాకుండా మరి యథావిధిగా కార్యక్రమం కొనసాగుతుంది. బట్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరూ కొంత ఇన్సెంటివ్ డిలే అయిన మాట వాస్తవమైనప్పటికీ ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ ఆ డబ్బులు ఇచ్చుకుంటూ ముందుకెళ్తుంది అధ్యక్ష. అయితే సునీత గారు అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన వాళ్ళు కొంత డీటెయిల్స్ అన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపేవలసినటువంటి అవసరం ఉందని నేను పదే పదే చెప్తున్నా, వాళ్ళతో కూడా నిన్న మాట్లాడినాం. కాబట్టి దయచేసి వాళ్ళు పంపిస్తే మరి తప్పకుండా మరి అవన్నీ క్లియర్ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. రెండవది ఈరోజు ఒకవైపున పాల రైతులని ప్రోత్సహించడమే కాకుండా అధ్యక్ష మీకు వారికి కావాల్సినటువంటి మెడిసిన్ సైడ్ అధ్యక్ష ఈరోజు మీకు మొబైల్ వెహికల్స్ ఏవైతే 100 మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటివి కాకుండా మనకు వెటనరీ హాస్పిటల్తో పాటు ఈరోజు ప్రతి సంవత్సరం అధ్యక్ష నీకు సమ్మర్లో కానివ్వండి రకరకాల టైంలో మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను కూడా దూరం చేసుకుంటూ పశువులపైన మరి పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడమే కాకుండా దానికి ప్రాపర్గా మెడిసిన్ కూడా మనం సప్లై చేస్తున్నాం. దీంతోపాటు అంజన్న ఒక విషయం చెప్పండి, వాళ్ళు ఎక్కడైనా అంటే మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కొనుక్కునే అవకాశం కల్పించాలని, కానీ మన ప్రభుత్వం ఆలోచిస్తుంది సంపద పెరగాలని. సంపద పెరగాలంటే వేరే రాష్ట్రాల్లో నుంచి కొన్నప్పుడే సంపద పెరుగుతుంది అధ్యక్ష. అంతేగాని ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం కానీ ఒక మండలం నుంచి ఇంకో మండలం కొనడం మూలాన మనకు సంపద పెరగడానికి అవకాశం లేదు. రెండవది పంట మార్పిడి జరిగినప్పుడు రమేష్ అన్న చెప్పినట్టు తప్పకుండా